ఉర్దూ అకాడమీ డైరెక్టర్ గారి ఆదేశాల ప్రకారం నేడు నగరంలోని ఉర్దూ అకాడమీని సందర్శించడం జరిగిందని ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం అధికారి మహబూబ్ బాషా తెలిపారు. జిల్లాలో ఉన్న మైనార్టీ వారికి ఈ అకాడమీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఇక్కడ ఉండే పాత కంప్యూటర్లను తొలగించి త్వరలో కొత్త కంప్యూటర్లను అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. జిల్లాలో దాదాపు 3 చోట్ల ఈ అకాడమీ సెంటర్లు ఉన్నాయని, కావున ప్రతి ఒక్క ముస్లిం విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మీ వీధుల్లో కానీ మీ ఊర్లలో కానీ కొంచెం వాళ్ళకి తెలియజేస్తూ ముందుకు పంపిస్తూ ఉంటే వాళ్ళు కూడా తెలుసుకొని వచ్చి జాయిన్ అయ్యి కంప్యూటర్ కోర్సు నేర్చుకుంటే ముందు ముందు వాళ్ళకి అందరికీ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు. కనీసం ఈ టెక్నాలజీ, కంప్యూటర్ టెక్నాలజీ ఉంటే 12,000 నుంచి 15,000 రూపాయలు వారు సొంతంగా సంపాదించుకుంటూ పిల్లలు తల్లిదండ్రులకి భారం కాకుండా ఉంటారు. అలాగే కాంపిటీషన్ ఎగ్జామ్స్కి కూడా మంచి మెటీరియల్ ఇక్కడ ఫ్రీగా దొరుకుతుంది. ఇంకా మేము మైనార్టీ తరఫున ముందు ముందు మంచి లెక్చరర్స్తో గైడెన్స్, కెరీర్ గైడెన్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. ఇలాంటివన్నీ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ కోరుకుంటున్నాము. ముఖ్యంగా స్టూడెంట్స్కి మరీ చెప్పేది ఏంటంటే, చాలామంది మైనార్టీలో బద్ధకం, మైనార్టీలకి ఉద్యోగాలు ఏడొస్తాయిలే అనే ఒక నిరుత్సాహం ఉంటుంది. దయచేసి అలాంటి నిరుత్సాహం అంతా తీసేసి ఇలాంటి సెంటర్లకు వస్తే కెరీర్ గైడెన్స్ ప్రకారంగా మీకు గైడ్ చేయడం జరుగుతుంది. ఎవరెవరు ఏ రంగంలో బాగున్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది.